हेलो फ्रेंड्स, वेलकम टू सेशुस पाकशाल। अंदर एला उन्नारु? नेनु चाला बागुन्नानंडी। ई रोज़ वच्चेसी ओक व्लॉग शेर चेस्तुन्नानु अन्नमाट। अदि कूडा मेमु अट्ल तद्दि चेसुकुंटामु। अट्ल तद्दिकि संबंधिंचिन चिन्न व्लॉग शेर चेस्तुन्नानु। एवरैना फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते मिगता वीडियोस कूडा चूडंडी, नच्चिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसिनप्पुडु पक्कने बेल ऐकॉन उंटुंदी, दानि कूडा टच चेसेयंडी। दानि वल्ल नेनु पेट्टे वीडियोस नोटिफिकेशन्स मीकु वच्चेस्तायनमाट। इक वीडियोलोकि वेळ्ळिपोदाम, पदंडी। इक्कड वच्चेसि नेनु चेप्पानु कदंडी, अट्ल तद्दि षेर चेस्तुन्नानु अनि चेप्पि व्लॉग चिन्नगा षेर चेस्तुन्नानंडि। अंटे अंत डीटेल गा चेप्पट्ल इंतकु मुंदु पेट्टानु, मन वीडियोस लो उन्नायि, अंदुकनि नेनु कोंचेम अला लाइट गा षेर चेस्तुन्नानु अन्नमाट। ఇక్కడ వచ్చేసి అట్ల తద్ది ముందు రోజు కంపల్సరీ గోరింటాక్ పెట్టుకోవాలండి। యాక్చువల్గా అట్ల తద్ది టైంలో గోరింటాక్ సరిగ్గా పండదు, కానీ పెట్టుకోవాలంట। గోరింటాక్ పెట్టుకోకుండా తద్ది చేయకూడదు అని అంటారు, అందుకని పెట్టుకుంటున్నాను అన్నమాట। ఇక్కడ వచ్చి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటున్నాను, రైట్ హ్యాండ్ పెట్టుకోలేదు, ఎలాగ కొంచెం అంటుకుంది కదా అని ఊరుకున్నాను అన్నమాట। సింపుల్గానే పెట్టుకుంటానండి నేను, నాకు ఎక్కువ ఇదే ఇష్టం గోరింటాక్ తోటైతే। కోన్ తోటైతే డిజైన్స్ అన్నీ బాగుంటాయి। ఇక్కడ వచ్చి అరికాల్లో కూడా పెట్టుకుంటున్నాను, మమ్మీ ఊరుకోరు అరికాల్లో పెట్టకపోతే, అందుకని రెండు కాళ్ళు అలా పెట్టుకున్నాను అన్నమాట। పారాణి అవన్నీ ఏం వేసుకోలేదండి, అవన్నీ నాకు అంత ఓపికగా ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు, పెట్టాలి కాబట్టి పెట్టుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అట్లు వేయడానికి పిండి రెడీ చేసుకున్నాను ముందు రోజు నైటే। నెక్స్ట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ తినాలి కదండి, అందుకని కూరగాయలు కూడా కట్ చేస్తున్నాను, కొబ్బరి చట్నీ చేసి పెట్టుకుంటున్నాను। తిన్నా తినకపోయినా, అంటే మనం ఎక్కువ తినగలిగినా తినలేకపోయినా కానీ చెయ్యాలండి, చేసుకోవాలి, తినాలి అని భోజనం చేసే ఉండాలన్నమాట। అందుకు ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోద్దని ముందు రోజు నైట్ కొబ్బరి చట్నీ కూడా చేసేస్తున్నాను, మీకు అది చూపిస్తున్నాను కొబ్బరి చట్నీ రెసిపీ। మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో ఏమీ పప్పులు ఏం వేయట్లేదండి, జస్ట్ పచ్చిమిర్చిని ఒకటి ఫ్రై చేసేసాను కొంచెం ఎక్కువ వేసి। నెక్స్ట్ పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి। అవి వేసుకున్న తర్వాత కొంచెం నలిగిన తర్వాత కొబ్బరి వేసేస్తున్నాను, కొంచెం వాటర్ లైట్గా వేసుకోవాలి, వాటరు వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేస్తాను। ఇది గట్టిగా ఉంటుందండి, కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, రైస్లోకి ఇలాగే బాగుంటుంది అని చెప్పి నేను ఇలా చేశానన్నమాట। ఇది నా తెల్లవారే వరకు ఉంటుందో ఉండదో తెలియదు కదా, ఫ్రిడ్జ్లో పెట్టేశాను। నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను, ముందు రోజు సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సొరకాయ పులుసుకి రెడీ చేసుకున్నాను అన్నమాట। ఈరోజు ముక్కలన్నీ పులుసు పెడతారండి, నేను ఇంకా అన్ని రకాలు చేయలేక ఒక్కదాన్ని కదా చేస్తాను, అందుకని ఇలా పెట్టుకున్నాను అన్నమాట। నెక్స్ట్ వచ్చి రైస్ పెట్టేసి రైస్ పైనే కొంచెం కందిపప్పు కడిగి పెట్టేస్తున్నాను, ఇది ముద్దపప్పు కోసం అన్నమాట। అంటే ఈ పులుసుకి కాంబినేషన్ ముద్దపప్పు బాగుంటుందండి, అందుకని ముద్దపప్పు కోసం అలా కొంచెం పప్పు పెట్టాను, సరిపోతుంది అన్నమాట అది। ఇక అలా చేసి పెట్టేసుకొని లోడుచుకుంటున్నా, నెక్స్ట్ వచ్చి స్నానం చేసి తినేయాలన్నమాట। ఇక కంపల్సరీ స్నానం కంపల్సరీ అని ఏమి ఉండదండి, చేస్తే మంచిది, ఎందుకంటే పొద్దున్న ఏం పూజ చేయము, తినేసి ఫాస్టింగ్ ఉంటాము, అది కూడా చీకటి ఉండగానే తినేయాలన్నమాట 5:30 కల్లాను। నెక్స్ట్ డే అంతా ఫాస్టింగ్ ఉంటాము వితౌట్ వాటర్, వాటర్ కూడా తాగకూడదు యాక్చువల్గా అయితే। ఇక్కడ వచ్చి ఈవినింగ్ అట్లు వేస్తున్నాను అన్నమాట దేవుడికి, పెనం మీద మూడు దోశల కింద వేసేస్తానండి। అంటే మన వీళ్ళని బట్టి వేసుకోవడమే కదా, ఇదివరకు అంటే తినేవారు అందరూ కూర్చొని, ఇప్పుడు మనం ఫాస్టింగ్ ఉండి తినాలన్నా కూడా తినలేకపోతున్నాం కదండి, అందుకని నేను పెనం వచ్చి మూడు కింద అంటే కొంచెం చిన్న చిన్న వేసేస్తాను, వేసి దానిపైన బెల్లం పెట్టి దాని మీద నెయ్యి వేసుకోవాలండి, వేసుకొని నైవేద్యం పెడతామన్నమాట। ఈ విధంగాను ప్రసాదం అయితే ఇదే చేసి పెడతామండి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారు తాళికలు అనేవని, మేము ఏంటంటే ఇవి వాయనాలు కాదన్నమాట, వాయనాలు అయితే వేరే ఉంటుంది, ఇవి జస్ట్ మనం ఇంకా ఎవ్రీ ఇయర్ చేసుకునే పూజ అన్నమాట। ఇప్పటికీ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి నేనైతే, అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చేస్తున్నాను అన్నమాట, ఈ విధంగా చేసుకుంటాను। ఇక నెక్స్ట్ వచ్చేసి కథ చదువుతున్నాను,
ఇక్కడొచ్చి స్త్రీల వ్రత కథలు బుక్లో అట్ల తద్ది స్టోరీ ఉంటుందండి, అది చదువుకోవాలి. మీకు స్టోరీ అంతా తెలుసు కదా, అందుకే నేను చదివాను. కానీ మీకు వినిపించట్లేదు అనమాట, అంటే నేను వినిపించేలా పెట్టట్లేదు, మీకు తెలిసిందే కదా అని చెప్పి. ఇక ఇలా చదివిన తర్వాత అష్టోత్తరం అవన్నీ మన ఇష్టం అండి. మనం పూజ చేసేటప్పుడు ఏమేమి చదువుకుంటామో అవన్నీ చదువుకొని చేసుకోవడమే. ఇక అస్సలు ఓపిక లేక స్నానం చేసి అలానే కూర్చున్నాను దేవుడి దగ్గర, అందుకే కొంచెం డల్గా అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ చేసేయండి ఈసారికి. ఇక ఫాస్టింగ్ కదా అలానే ఉంటుందిలేండి. ఇక్కడ వచ్చి నేను హారతి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. చూసారు కదా ఎన్ని కష్టాలు పడుతున్నానో హారతి ఇవ్వడానికి. ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ చేయి కాలిపోతుంది, లాస్ట్కి ఇలానే వెలిగించాను. ఇక హారతి ఇచ్చిన తర్వాత బయట చుక్కను చూసి భోజనం చేయాలండి, భోజనం కాదు అట్లు తినాలన్నమాట దేవుడి దగ్గర పెట్టినవి. దానికోసం మనం చుక్కను వెతుక్కోవాలి. యాక్చువల్గా అట్ల తద్ది రోజు అప్పుడు మనకి అవసరమైంది అన్నప్పుడు చంద్రుడు ఒకటి చుక్క ఒకటి అస్సలు కనిపించరండి. ఇప్పుడు కూడా కనిపించారు కానీ ఎక్కడో దూరంగా కనిపించారనమాట. క్యాప్చర్ చేయటానికి ట్రై చేసాం కానీ దొరకలేదు, వీడియోలో అయితే దొరకలేదు అనమాట. ఇక్కడ వచ్చి పూజ అయిపోయింది. అక్షింతలు పాప తల మీద వేసి వాడు తల మీద వేస్తుంటే పాప వచ్చింది, ఆడు వీడియో తీస్తున్నామని తలం చేసుకొని నన్ను చూపించు నన్ను చూపించు కానీ దాచేసుకుంటున్నాడు అనమాట. అలానే వేసేసి వచ్చేసాను. ఇక నెక్స్ట్ వచ్చి ఇంకా పూజ చేసేసుకున్నానండి. ఈ విధంగా చేసుకొని చుక్కను చూసి దోశలో ఐ మీన్ అట్లే తిన్నామన్నమాట. ఈ విధంగా ముగిసిందండి మాటల తద్ది. మీలో ఎంతమంది అట్ల తద్ది చేస్తారు, మీరు ఏం పెడతారు ఆయనంగా, అది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చుక్కను చూడటం కోసం బయటకు వచ్చాను. చూసారు కదా చుక్క కనిపించట్లేదు, అంటే నాకు కనిపిస్తుంది, మొబైల్లో చూపిస్తుంటే మీకు కనిపించట్లేదు వీడియోలో. మా పాప మమ్మీ చుక్కను ఎంత చూపించినా కనిపించట్లేదు, రౌండప్ చేయి మమ్మీ వీడియో పెట్టేటప్పుడు అంది, నాకే కనిపించలేదండి వీడియోలో. ఈ విధంగా చుక్కను చూసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన అట్లు తిని ఉపవాసం కంప్లీట్ చేసుకుంటామండి. ఇలా పూజ చేసిన రోజు చుక్కని చందమామని చూసి భోజనం చేయాలి అంటే చాలా కష్టమండి, ఎందుకంటే అవి రెండు తొందరగా కనిపించవు. ఇప్పుడు కూడా సేమ్ నాకు అదే టెన్షన్ వచ్చింది, చుక్క కనిపిస్తుందా లేదా అని. ఇంకా దేవుడి దయవల్ల చుక్క అయితే కనిపించింది. ఇంకా ఇదివరకు లాగా కొంచెం ఫాస్టింగ్ అది కూడా చేయడం ఇబ్బంది అవుతుందండి, అందుకే ఓపుకున్నప్పుడే పూజ అయినా పనైనా ఏదైనా చేసుకోవాలి. తర్వాత చేయాలని పోస్ట్పోన్ చేసుకుంటే ఏమీ చేయలేము, అది మాత్రం ఈ మధ్య బాగా అర్థమవుతుంది. ఇదేనండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.